भारतीय जनता पार्टी ఒక సామాన్య కార్యకర్తగా జాతీయవాదమే ఊపిరిగా అనేక సంవత్సరాలుగా మీ అందరితో కలిసి పని చేసిన నాకు ఇంత పెద్ద జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం నిజంగా అది నా గౌరవం కాదు నా గొప్పతనం కాదు అది కేవలం భారతీయ జనతా పార్టీ గొప్పతనం మాత్రమే ఇది నాకు గౌరవం కాదు ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో ప్రతి సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగానే భావిస్తున్నాను అనేక సమస్యలపడికి అనేక సమస్యలు కొని దేశం ధర్మం సమాజం అనేటువంటి ఒక నినాదంతో ఒక విధానంతో అనేక ఇబ్బందులు పడ్డా కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వస్తున్నటువంటి నన్ను గుర్తించి నమ్మి విశ్వాసంతో నన్ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడినటువంటి కేంద్ర నాయకత్వానికి ఆదరణీయ మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మన హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి మరి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రేమ అభిమానంతో ఒక నమ్మకంతో వాళ్ళ గుండెలకు హద్దుకొని భారీ మెజార్టీతో నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులందరూ ఓటర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని సమస్యల నుంచి నన్ను కాపాడుతూ నన్ను ఆదుకుంటున్నటువంటి నేను నమ్మిన నా మహాశక్తి అమ్మవారికి నిరంతరం నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి నా సాధు సంతులందరూ కూడా వారి పవిత్ర పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను. నాటి జనసంఘ్ నేత గోపాలరావు ఠాకూర్ గారి దగ్గర నుంచి డిఎస్పి రెడ్డి గారి దగ్గర నుంచి నేటి కిషన్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారు వరకు ఉన్నటువంటి ఈ పార్టీని నడిపినటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా సప్రేమ హృదయపూర్వక పాదాభివందనాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది నాయకులు పార్టీ కోసం ఈ పార్టీ పరిసర కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి అన్నిటినీ భరించి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని కలలుగన్నారు. ఈ మహాప్రస్థానంలో ఇప్పటికే చాలా మంది స్వర్గస్థులైనారు. అనేక మంది కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం కాషాపు జెండాను తెలంగాణ గడ్డ మీద రెప్పరెప్పలాడించడానికి ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానం చేశారు. అందుకే వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్రము నమ్మి విశ్వాసంతో అప్పగించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో సాధిస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించడమే లక్ష్యంగా ముందుకు పోతా. జాతీయవాదం, దేశభక్తి, హిందుత్వం అనే మూల సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ. ఆ మూల సిద్ధాంతాల కోసం అనేక మంది కార్యకర్తలను కష్టపడి పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అధికారం రావాలని కోరుకోలే, అధికారం కోసం ఏ రోజు పనిచేయలే. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతీయవాదం, హిందుత్వం, దేశభక్తి అనే మూల సిద్ధాంతాలు संकट स्थित पार्टी चतमे पार्टी लाट देश द्रोह अंदर कल इवा इलांट अराचक पाबे परस्थित वील अहंकार दीये वील विध्वंसकरा दीये वील वंशे अभी केवल भारतीय जनता पार्टी मतमे टीआरएस पार्टी की प्रत्याम्नायमन राष्ट्र प्रजल भावस्थुन्न तरुणंलो भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुनिगा नाकु बाध्यत रावडं गोप्प सुवर्ण अवकाशंगा भाविस्तुन्ना। मुंदुगा राष्ट्र अध्यक्षुनिगा नियामकं काबट्टिनटुवंटि गौरवनीय पेद्दलु मा अंदरि नायकुलु केंद्र मंत्रिवर्युलु श्री किशन रेड्डी गारिकि हृदयपूर्वक ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా పార్టీ కోసం కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు వారి యొక్క మొదటి నుంచి కూడా రాజకీయ ప్రస్థానం గాని గతంలో పనిచేసిన విధానం మనం చూస్తామన్న మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు ఢిల్లీ వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతంగా తయారు చేసి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక మంచి నాయకుడు మా కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పౌర యాత్ర ద్వారా కానీ అనేక ఉద్యమాలు నిర్వహించి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపడంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి కేంద్ర నాయకత్వం ఒప్పించి ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు వాస్తవానికి కిషన్ రెడ్డి గారికి అందరం శిష్యులు అంటే వాళ్ళం నన్ను రారాపురం కొట్టేది కిషన్ రెడ్డి ఒకడే మొదటి నుంచి కూడా యువమోర్చాలో ఉన్నప్పుడు కానీ విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు కూడా కొట్లాటైనా కూడా ఏమైనా కూడా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడము చూసుకోరబోయిన ఉన్నారబోయి అని చెప్పడం ఇట్లా అనేక సందర్భాల్లో మాలాంటి కార్యకర్తలను పోషించినటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారి బాధ్యతలు కేంద్ర పార్టీ అప్పగించడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గడీల పాలన ఈ కుటుంబ పాలన అవినీతి పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తాం. ఇలా మోడీ గారి లక్ష్యం ఒకటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, ఆయా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిందని చెప్పి మోడీ గారి యొక్క పిలుపు మేరకు మోడీ గారి యొక్క నేతృత్వంలో మా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో అమిత్ షా గారి యొక్క స్ఫూర్తితో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి బస్సులో ఏర్పాటు చేస్తాం. ఇంత కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా కానీ కిషన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ ఇతర కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న ప్రచారం దయచేసి ఆపాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో సందట్లో సరైనగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు దాన్ని దూరబడి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదు, ఎవరు పట్టించుకోము కూడా మేము. అంటే ఇటువంటి అలవాటు మంచిది కాదు. మన వచ్చినప్పుడు దాన్ని కూడా గమనించి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. బట్ అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. ఈ గడిలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు